हाय एवरीवन, वेलकम टू हर्षा वंडरलस्ट यूट्यूब चैनल। मनम वेलंगिरी हिल्स की वेल्तुन्नाम। सो अक्कड़ एमुंटुंदी, अक्कड़िकि एला वेल्लालि अनेदि चेप्तानु। फस्ट मुंदुगा मनम कोयंबत्तूर अयिते चेरुकोवाली। कोयंबत्तूर नुंची पुंडी अने बस एक्काली। पुंडी वच्ची ईशा फौंडेशन दग्गर उंटुंदी, नियर्ली 1.5 किलोमीटर ईशा फौंडेशन नुंची। सो इदि साउथ कैलाश अनि एंदुकंटारंटे ఇక్కడ శివుడు ఇక్కడ నడుచుకుంటా వెళ్ళేసి, ఇక్కడ టోటల్ 7 హిల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ 7 హిల్స్ నడుచుకుంటా వెళ్ళేసి పైన ఉంటారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. సో ఇవి స్టార్టింగ్ అనమాట స్టెప్స్. మొత్తం 7 హిల్స్ ఉంటుంది ఇక్కడ. ఈ 7 హిల్స్లో ఫస్ట్ 2 హిల్స్ మాత్రం మనకి స్టెప్స్ ఉంటాయి, తర్వాత స్టెప్స్ ఉండవు అన్నమాట. మొత్తం నార్మల్గా ఇప్పుడు మనం అడవిలో ఎలా ఉంటుందో అట్లుంటుంది అన్నమాట. ఇక్కడికి చాలామంది అంటే చాలామంది వస్తారు. ఇది ఇయర్లీ 4 to 5 మంత్స్ మాత్రమే ఓపెన్ చేస్తారన్నమాట, మిగతా టైంలో క్లోజ్ చేసేస్తారు. ఇది ఎక్కడానికి మెయిన్గా మనకి కర్ర అయితే కావాలి, అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కూడా అలో లేదన్నమాట. ఇక్కడ ప్లాస్టిక్ అలో లేదు కాబట్టి మీరు ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇంకా కింద క్లాక్ రూమ్స్ ఉంటాయి, క్లాక్ రూమ్స్లో పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ ఒక రూల్ ఉందన్నమాట. సో ఉమెన్ అనే వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి ఏజ్ లెస్ దెన్ 15 అన్న ఉండాలి, లేదా అబోవ్ 50 ఇయర్స్ అన్న ఉండాలి. నేను నైట్ ట్రెక్ చేశాను. సో ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. సో ఇది ఫస్ట్ హిల్ కంప్లీట్ అయినాక ఒక గుడి ఉంటుంది, వినాయకునిది. సో మనకు కొన్ని షాప్స్ కూడా ఉంటాయి అప్ టు 3-4 హిల్స్ వరకు, దాని తర్వాత షాప్స్ ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ 2 హిల్స్ మాత్రం కొంచెం టఫ్ ఉంటుంది, దాని తర్వాత చాలా ఈజీ ఉంటుంది. చాలా అంటే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. టోటల్ 7 హిల్స్ కదా, 7 హిల్స్ అండ్ 7 కిలోమీటర్స్ అన్నమాట. సో అప్ 7 కిలోమీటర్స్ అండ్ డౌన్ 7 కిలోమీటర్స్, టోటల్ 14 కిలోమీటర్స్ అయితే మనం ట్రెక్ చేయాలి. ఇది నాన్ హిమాలయన్ రీజియన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్. హైట్ వచ్చి 5600 ఫీట్ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ మేము 6:30కి స్టార్ట్ అయితే 12:30కి పైకి రీచ్ అయిపోయినాము. సో అక్కడ పైన ఉంటుందంటే ఇదే అన్నమాట. ఇక్కడ దీని లోపల శివుడిది లింగం ఉంటాయి. సో టోటల్ 6.5 అవర్ పట్టింది ట్రెక్కింగ్ కంప్లీట్ చేసే లోపల. సో చూస్తున్నారు కదా, ఇకే దర్శనం అయిపోయిన తర్వాత 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 3:30కి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో స్టెప్స్ ఎట్లా ఉంటాయి, సో నార్మల్గా అక్కడ ఎలా ఉంటుందని. సో ఇలా స్టెప్స్ ఉంటాయి, కొంచెం స్టెప్స్ కొంచెం నార్మల్గా నడిచేకుంటుంది. ఇది ఫస్ట్ 2 హిల్స్ మాత్రమే నీకు స్టెప్స్ ఉంటాయి, తర్వాత మొత్తం అంత నార్మల్గా ఉండే చోటనే నడచాల్సి వస్తుంది. మధ్య మధ్యలో ఇట్లా చెట్లు కూడా పడిపోయి ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, అది కూడా చూడవచ్చు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు. సో వెళ్తున్నారు కదా, చాలా అంటే చాలామంది వస్తారండి. వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ఇది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వెళ్ళడానికి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారంటే కొండనే స్టెప్స్ లాగా మార్చారు, నడిచేదానికి ఈజీగా ఉంటుందని. మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు స్టిక్ అయితే కంపల్సరీ అండి, స్టిక్ లేకుండా అయితే ఎవరూ ఉండరు.
ప్రతి ఒక్కరు స్టిక్ కంపల్సరీగా తీసుకొస్తారు, అదే సపోర్ట్ అన్నమాట. ఇక్కడ సన్ రైస్ కూడా చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీ కిందకి వెళ్ళే లోపల 9:30 అయిపోయింది. సో ఇది ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్. కన్ఫామ్గా విజిట్ చేసేదానికి ట్రై చేయండి. మంచి అడ్వెంచరస్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్ చేయండి.